सर पूछे दिन
మీకోసం అండి గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఎనర్జెటిక్ వెల్కమ్ అండి. విజయవాడ ఎలా ఉన్నారు? సో ఈరోజు ఎల్వింగ్ ఫ్యాషన్ మాల్ మెన్స్ ఉమెన్స్ అండ్ కిడ్స్ వెల్ ఇనాగరేషన్ కి రష్మి గారి పదాలు. మేము రెండు ఆబ్జెక్టివ్స్ తోటి ఈ బిజినెస్ స్టార్ట్ చేసాము. యాక్చువల్గా ఒకటి వచ్చి ఒక తక్కువ రేటు తోటి క్వాలిటీ క్లాత్ అనేది అండ్ ఈ గార్మెంట్స్ అనేది ప్రతి ఒక్కరికి ఇవ్వాలనే ఉద్దేశంతో. సెకండ్ థింగ్ ఏది, ఇది ఏంటంటే మేము ఒక స్టార్టప్ కింద ఫస్ట్ బ్రాంచ్ స్టార్ట్ చేసాం విజయవాడలో. జస్ట్ చైన్ బ్రాంచెస్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఫ్యూచర్లో మీ అందరి సపోర్ట్ తోటి స్టార్ట్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ఇక్కడ ఏమంటే జస్ట్ అన్నీ కేటగిరీస్ అంటే లో కేటగిరీ, మీడియం, హై అందరికీ అందుబాటులో ఉన్న ఒక తక్కువ రేటుతోటి ఒక క్వాలిటీ ఐటెం అనేది అవైలబుల్ అవుతుంది. సో అందరికీ ధన్యవాదాలు వచ్చినందుకు. థ్యాంక్ యూ రష్మి గారికి మా ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్స్ అండి. అండ్ మీడియా వాళ్ళకి వచ్చినందుకు థ్యాంక్స్. ఇది ఎల్విన్ ఫ్యాన్స్ అనేది ఏంటంటే ఒక మల్టీ బ్రాండ్ స్టోర్ అనమాట. బీసెంట్ రోడ్లో ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ షోరూమ్ ఉంటుంది. మీ దగ్గర మంచి ప్రొడక్ట్స్ ఉంటాయి, విండ్ ఇంటర్ ఏం కానీ, మఫ్టీ, బేసిక్స్ అట్లా ఉంటాయి, లేడీస్ వచ్చి WRLE అట్లా మల్టీ బ్రాండెడ్ స్టోర్ అనమాట. బ్రాండ్సే కాకుండా మిడిల్ రేంజ్ పీపుల్కి కూడా మంచి రేట్లలో మంచి క్వాలిటీ ఇవ్వగలుగుతాం అనమాట మేము. సో దీన్ని ఫర్దర్గా మేము ఎక్స్పాన్షన్ చేద్దాం అనుకుంటున్నాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇంకా మేము రెండు ఆబ్జెక్టివ్స్ తోటి ఈ బిజినెస్ స్టార్ట్ చేసాము. యాక్చువల్గా ఒకటి వచ్చి ఒక తక్కువ రేటుతోటి క్వాలిటీ క్లాత్ అనేది అండ్ ఈ గార్మెంట్స్ అనేది ప్రతి ఒక్కరికి ఇవ్వాలనే ఉద్దేశంతో. సెకండ్ థింగ్ ఏది, ఇది ఏంటంటే మేము ఒక స్టార్టప్ కింద ఫస్ట్ బ్రాంచ్ స్టార్ట్ చేసాం విజయవాడలో. జస్ట్ చైన్ బ్రాంచెస్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఫ్యూచర్లో మీ అందరి సపోర్ట్ తోటి స్టార్ట్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ఇక్కడ ఏమంటే జస్ట్ అన్నీ కేటగిరీస్ అంటే లో కేటగిరీ, మీడియం, హై అందరికీ అందుబాటులో ఉన్న ఒక తక్కువ రేటుతోటి ఒక క్వాలిటీ ఐటెం అనేది అవైలబుల్ అవుతుంది. సో అందరికీ ధన్యవాదాలు వచ్చినందుకు. థ్యాంక్ యూ. విజయవాడ నగరంలో దాదాపు 6500 SFT కలిగినటువంటి పెద్ద రెడీమేడ్ షోరూమ్ని మిత్రులు, స్నేహితులు నాగిరెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి వీరందరూ కూడా కలిసి ఒక రెడీమేడ్ షోరూమ్ని ఈరోజు ప్రారంభించుకుంటా ఉన్నాం. దానికి
రష్మి గారు ఇతర పెద్దలందరూ కూడా ప్రారంభించుకోవడానికి ఒక షోరూమ్ని తయారు చేసుకోండి. ఇది రెడీమేడ్ రంగంలో ఈ దోనలపేట ఏదైతే వస్త్ర వ్యాపారానికి కేంద్రంగా ఉన్నటువంటి ప్రాంతం ఉందో అక్కడ ఇంత పెద్ద సువిశాలమైనటువంటి షోరూము ఇంకొకటి ఏది కూడా లేదు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కిడ్స్కి సంబంధించి, మెన్స్కి సంబంధించి, అలాగే మహిళలు ఉమెన్స్ సంబంధించి, మహిళలకు సంబంధించి అన్ని రకాల సంబంధించినటువంటి వస్త్రం అంతా రెడీమేడ్ అంతా కూడా ఒకే చోట దొరుకుతుంది. ఇది చాలా అరుదైనటువంటి షోరూమ్ అన్నమాట. మహిళలకి, పురుషులకి, పిల్లలకి అందరికీ ఒకే ప్రాంతంలో ఈ షోరూంలోకి వెళ్తే మనం అన్నీ లభ్యమవుతాయి, దొరుకుతాయి, బ్రాండెడ్ ఉంటాయి అని చెప్పని అనుకోవడం చాలా అరుదైనటువంటిది. ఈరోజు ఈ గవర్నర్పేటలో, ఈ బీసెంట్ రోడ్లో ఇంత పెద్ద ఎత్తున గ్రాండ్ ఓపెనింగ్ చేసుకోవడం అనేది నగర ప్రజలందరికీ కూడా శుభసూచకం. ఇది రాబోయే రోజుల్లో ప్రజల యొక్క మన్ననలు పొందాలి, మరింతగా అభివృద్ధి జరగాలి. కాబట్టి ఈరోజు ఇది ప్రారంభిస్తున్నటువంటి నాగిరెడ్డి గారికి, విజయభాస్కర్ గారికి, వారి మిత్రులకి అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అమ్మవారి ఆశీస్సులు ఈ షోరూమ్కి, యాజమాన్యానికి ఉండాలి అని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అందరికీ నమస్కారం అండి. ప్రెస్ వాళ్ళకి, మీడియా వాళ్ళకి, అలాగే బయట వచ్చిన జనాలకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంతమంది బయటకు వచ్చి సపోర్ట్ చేస్తున్నారు ఈరోజు ఎల్విన్ షాపింగ్ మాల్ కిడ్స్ మెన్స్ అండ్ ఉమెన్స్ వేర్ షోరూమ్ని. ఇది జస్ట్ బిగినింగ్ అండి. భాస్కర్ రావు గారికి, అలాగే ధర్మేందర్ గారికి, భాస్కర్ గారికి అండ్ ధర్మేందర్ గారికి, ఇది జస్ట్ బిగినింగ్ అండి. 6500 SFT బెసెంట్ రోడ్ దగ్గర ఇక్కడ ఒక మెయిన్ హబ్ లాంటి ప్లేస్లో ఇంత పెద్ద షోరూమ్ని ఎస్టాబ్లిష్ చేశారు. 2020 అనేది మన అందరికీ చాలా పెద్ద నెగిటివ్గా హిట్ అయిందండి. అది ఆ విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు స్లో స్లోగా బిజినెస్ వాళ్ళు ధైర్యం చేసి మళ్ళీ ముందెలా ఉందో అంతే ఎంతూజియాజంతో, అంతే జీల్తో మళ్ళీ రిస్క్ తీసుకొని బయటకు వస్తున్నారు. సో కంగ్రాచ్యులేషన్స్ టు ఎవ్రీబడి ఫర్ దిస్ బిగ్ ప్రాజెక్ట్ అండి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇంత పెద్ద షోరూమ్ మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయడం అనేది చాలా 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 ధైర్యం ఉండాలండి. సో ఆ ధైర్యం నిజంగా మెచ్చుకోవాలి ఇక్కడ. సో కంగ్రాచ్యులేషన్స్ టు ద ఓనర్స్ అండి ఫర్ ఎస్టాబ్లిషింగ్ సచ్ అ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇన్ సచ్ అ లార్జ్ స్కేల్ అన్నమాట. అలాగే విజయవాడకి రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడే నవరాత్రి స్టార్ట్ అయ్యాయి. సో దుర్గామాత పిలిచారు ఇంత మంచి రోజులో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇట్ విజయవాడ, నన్ను ఇక్కడ రప్పించినందుకు. సో యా, వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్ అండి. అలాగే మీడియా వాళ్ళు మీరందరూ కూడా సేఫ్గా ఉండాలి, అలాగే ఇక్కడ ఉన్న జనాలందరూ సేఫ్గా ఉండాలి. కోవిడ్ ఇంకా ఎక్కడ వెళ్ళలేదు, మన మధ్యలోనే ఉంది. సో సేఫ్టీ అంతా మెజర్స్ తీసుకొని, సేఫ్టీ అంతా పాటిస్తూ మనం షాపింగ్ చేయాలి. వెడ్డింగ్ సీజన్స్ మొదలయ్యింది, అలాగే ఫెస్టివల్స్ స్టార్ట్ అయ్యింది, దివాళీ త్వరలో రాబోతుంది. ఖర్చు పెడితేనే లక్ష్మి మళ్ళీ మా దగ్గర తిరిగి వస్తుంది. ఆ మాట నా తాతగారు ఎప్పుడు నాకు చెప్తూ ఉంటారు, వెన్ యూ స్పెండ్ ఓన్లీ దెన్ గాడ్ విల్ సెండ్ అని. సో ఖచ్చితంగా ఖర్చు పెట్టాలి, అప్పుడే లక్ష్మి మా దగ్గర తిరిగి వస్తుంది అని నేను నమ్ముతా. సో షాపింగ్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది, మనసు పూర్తిగా షాపింగ్ చేయండి. 2020 అసలు ఫెస్టివల్స్ అన్నీ చాలా స్మాల్ స్కేల్లో, ఫ్రెండ్స్ కూడా కాకుండా ఓన్లీ ఇల్లు రిలేటివ్స్ మధ్యనే జరిగింది. రిలేటివ్స్ కూడా కాదు, ఏదో ఇద్దరు ముగ్గురు ఇంట్లోనే చేసుకున్నాము. కానీ ఈ ఇయర్ అన్ని సెలబ్రేషన్స్ గ్రాండ్గా అవ్వాలి, అది కూడా సేఫ్గా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ విజయవాడ, వన్స్ అగైన్ థ్యాంక్ యూ భాస్కర్ గారు, అలాగే ధర్మేందర్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఎల్విన్ షాపింగ్ మాల్ ఫర్ కాలింగ్ మీ టుడే హియర్ టు విజయవాడ. థ్యాంక్ యూ. ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం లేదు, అన్నీ ఇక్కడే ఉంటాయి. అండ్ మెన్షన్ చేసిన బ్రాండ్స్ అన్నీ కూడా చాలా అఫోర్డబుల్ బ్రాండ్స్. ఇప్పుడు పాండమిక్ జస్ట్ బిజినెస్కే కాదండి, సినిమా ఇండస్ట్రీ కూడా హిట్ తీసుకోదు అందరికీ తెలుసు. చాలా సినిమాలు, ఏ సినిమాలు అనుకుంటున్నారు, అది ఓటీటీకి వెళ్తుందా థియేటర్కి వెళ్తుందా అని అందరికీ కన్ఫ్యూజన్ ఉంది, మాకే కాదు. సో మీతో పాటు మా కెరియర్స్ కూడా ఎక్కడికి వెళ్తుంది ఇంకా ఎవరికి ఏం తెలియదు. సో ప్రస్తుతానికైతే టీవీ అయితే జరుగుతుంది, సినిమాలు కొన్ని టాక్స్లో ఉన్నాయి. కానీ అది ఎటు వెళ్తాయో, థియేటర్కి వెళ్తుందో, ఓటీటీకి వెళ్తుందో, అవన్నీ క్లారిటీ వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడగలుగుతాం. ఖచ్చితంగా
both OTT kaavachu, television kaavachu, theater kaavachu, all the three have their own glamour anamata. So kachithanga oka artist ga mooru chotla kanipinchalani untadi. So everything has its own place anamata in an artist's life. So edi ishtam anedi kaadu. టెలివిజన్ వల్ల డెఫినెట్గా పాపులారిటీ ఎక్కువ ఉంటుంది, జనాలతో డైరెక్ట్గా మేము కనెక్ట్ అవుతాము. సినిమా ఈజ్ అ డిఫరెంట్ థింగ్ అండి. సినిమాలో మనం ప్లేయింగ్ అ క్యారెక్టర్ అనమాట. ఇట్ కీప్స్ అవర్ క్రియేటివ్ జ్యూసెస్ ఫ్లోయింగ్. సో ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్లేస్ ఇన్ ద ఆర్టిస్ట్ లైఫ్.